సాక్షాత్తు ఒక పోలిట్ బ్యూరో మెంబర్ని, ఒక తెలుగు మహిళ అధ్యక్షురాలని, ఒక ఎక్స్ఎమ్మెల్యేని, అంతకు మించి ఒక దళిత బిడ్డని, అంతకు మించి ఒక ఆడపిల్లని. నేను ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మాట్లాడిన మాటల్ని కూడా ఎడిట్ చేసి వీళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారంటే వీళ్ళు మనుషులనాలా, మనుషులకు పుట్టారనాలా, పుట్టలేదనాలా, లేకపోతే ఇంకా పశువులనాలా? అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మా సంస్కారం అడ్డొస్తుంది. అరే పెదవాళ్ళారా, మీరు చేసే పనులు, మీరు చేసే చేష్టలు చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకోవడమే కాదు, నిన్ను కన్న అమ్మ కూడా తలదించుకున్నట్టు చేస్తున్నారా, నా కొడకల్లారా అని తిట్టాలనిపిస్తుంది. ఎస్, ఒక్కొక్కసారి ఇలాంటి విధవాళ్ళు చూసేటప్పుడు మా సంస్కారాన్ని కూడా పక్కన పెట్టి మాట్లాడాల్సిన సందర్భం కూడా ఉంది. ఒకసారి మీ అందరి ఎదురుగానే చూపిస్తాను ఆ ఫేక్ వీడియో, ఒరిజినల్ వీడియో. అంటే వారి తాలూకా స్మార్ట్నెస్ ని మీకు చూపించడానికి మాత్రం ఎందుకు చాలా మంది చూసుంటారు, బట్ నేను చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసే విషయంలో మా మహిళలు అందరూ కూడా కీలక పాత్ర వహించబోతున్నామన్న సంగతి మీ అందరికీ తెలియజేసుకుంటూ అదే విషయాన్ని మీ అందరికీ కూడా భరోసా ఇస్తుంది. ఎలక్షన్ ఎప్పుడు రానివ్వండి, ఇది సంవత్సరం తర్వాత వస్తుందా, సంవత్సరం లోపు వస్తుందా, ఆరు నెలలు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎలా వస్తుందా మాకు అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె తిప్పి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే విషయంలో మా మహిళలు అందరూ కూడా కీలక పాత్ర వహించబోతున్నామన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తూ. అంటే విషయం ఏంటంటే, నేను అన్న పదం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేసినంత వరకు మా మహిళలు కొంత కష్టపడాలి అన్నది ఒక మహిళా అధ్యక్షురాలుగా మహిళలకు నేను ఇచ్చుకున్న పిలుపు. దాంట్లో ఆ గద్దె దింపాలి చంద్రబాబు నాయుడు గారు అనే ఈ రెండు పదాలు కట్ చేసి వీడి తాలూకు పైశాచిక ఆనందం. అరే చెత్త నా కొడకల్లారా, నిజంగా మీ సీఎం, మీ జగన్మోహన్ రెడ్డి కనుక సీఎం అవ్వాలి మళ్ళీ అనుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల గురించి సోషల్ మీడియాలో పెట్టండి. లేదు, మీ మహిళా అధ్యక్షురాల చేత, మీ మహిళా మంత్రుల చేత, మీ మహిళా ఎమ్మెల్యేల చేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేటంత వరకు మేము పోరాడతామని చెప్పి అలా మాట్లాడించండి. అంతే తప్పించి నేను మాట్లాడని మాటల్ని కట్ చేసి మళ్ళా దాన్ని అతికించి పేస్ట్ చేసి వదిలి ట్రోల్ చేస్తూ ఎంత పైశాచిక ఆనందం పొందుతున్నారంటే, ఎంత సునకానందం పొందుతున్నారంటే, వీళ్ళ తాలూకా ఫేక్ బతుకులకి నిజంగా అసహ్యం వస్తుంది.